హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ సిరీస్లో డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్ COVID-19 ట్రాకర్ రియాక్ట్ యాప్. ఈ రియాక్ట్ యాప్ యూజ్ చేసి ఒక ఇండివిజువల్ స్టేట్లో ఎన్ని కన్ఫర్మ్ కేసెస్ ఉంది, ఎన్ని రికవరీ కేసెస్ ఉంది, అదేవిధంగా ఎన్ని డెత్ కేసెస్ ఉంది, ఇటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు గైస్. ఓకే, సో ఇప్పుడు మనం డెవలప్ చేయబోయే COVID-19 ట్రాకర్ రియాక్ట్ యాప్ని మీకు ముందుగానే ఒకసారి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నట్టు ఏ కాంపోనెంట్ని మనం ఎక్కడ యూజ్ చేయాలనేది. ఓకే, గెట్ స్టార్ట్ నౌ గైస్. సో మనం డెవలప్ చేయబోయే రియాక్ట్ యాప్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. సో ఒక నార్మల్ హెచ్ వన్ ట్యాగ్ లో ఇండియా COVID-19 డాష్ బోర్డ్ అనేసి ఒక కంటెంట్, అండ్ దెన్ ద టేబుల్. సో ఈ టేబుల్లో ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ యూనో ప్రాపర్గా పాపులేట్ అయ్యి డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్ని కన్ఫర్మ్ కేసెస్ ఉంది, ఎన్ని రికవరీ కేసెస్, ఎన్ని డెత్ కేసెస్, అదేవిధంగా ఎన్ని యాక్టివ్ కేసెస్, ఇవన్నీ కూడా మనకు ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది అన్నట్టు. ఓకే, సో అండ్ దెన్ మనకి లాస్ట్ అప్డేట్ చూడండి. సో ఈ పర్టికులర్ యూనో డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు లాస్ట్గా అప్డేట్ అయిందని చూపిస్తుంది. సో ఇట్ ఈస్ అన్ రికార్డింగ్ డేట్, నేను ఇప్పుడు రికార్డ్ చేసే సేమ్ డేటే, మీరు కింద కూడా డేట్ చూడొచ్చును. ఆల్రెడీ గైస్, మనం ఇప్పుడు ఇదే అప్లికేషన్ మనం క్లోన్ చేద్దాం. సో మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉంటుంది, లైక్ ఈ అప్లికేషన్ చూసిన వెంటనే ఈ డేటాస్ అన్ని కూడా ఏపీఐ నుంచి పాపులేట్ అవుతుంది అనేది. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. సో ఆ ఏపీఐ ఏంటంటే, సో ద ఫస్ట్ ట్యాబ్లో నేను స్టోర్ చేసుకున్నాను ఆ ఏపీఐ డేటాని, ఐ మీన్ ఆ ఏపీఐ యూఆర్ఎల్ని. సో api.covid19india.org/data.json. సో ఇదే మనం యూజ్ చేసుకోబోయే ఏపీఐ మనం ఇంటిగ్రేట్ చేయడానికి. ఆల్రైట్, సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంటీ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం గైస్ నేను. సో ఆ ఎంటీ ప్రాజెక్ట్లో జస్ట్ ఒక H1 ట్యాగ్ COVID-19 డాష్ బోర్డ్ అనేసి ఒక కంటెంట్ మాత్రం రిటర్న్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ డాష్ బోర్డ్లోనే మన యొక్క రియాక్ట్ ట్రాకర్ అప్లికేషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, గెట్ స్టార్ట్ నా. సో గైస్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్, దానికంటే ముందు మనం స్టార్ట్ చేసేదానికంటే ముందు, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, ఇట్ విల్ యాక్చువల్లీ మోటివేట్ మీ టు డూ లాట్ మోర్ వీడియోస్ ఇన్ ద సేమ్ పార్ట్. సో గెట్ స్టార్ట్ నా. ఇదే గైస్ మన యొక్క యూనో రియాక్ట్ యాప్ మనం ఇప్పుడు డెవలప్ చేయబోయేది ఇందులోనే. సో యాప్ డాట్ జేఎస్ అనేది మనకి మెయిన్ ఫైల్ మనకు తెలిసిందే రియాక్ట్ జేఎస్ ఎంటైర్ ప్రాజెక్ట్లో. సో ఆ యాప్ డాట్ జేఎస్లో ఒక యాప్ కాంపోనెంట్ అండ్ దెన్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ లైక్ సెంటర్ ట్యాగ్లో ఒక H1 ట్యాగ్ని రిటర్న్ చేస్తున్నాను, దట్స్ ఇట్. ఆ సేమ్ థింగ్ని మనం ఇప్పుడు అవుట్పుట్గా చూస్తున్నాం, పాపులేట్ అయింది. ఓకే, ఆల్రైట్, మన సర్వర్ కూడా అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏపీఐని గెట్ చేసుకొని మనం ఫర్దర్గా మన యొక్క రియాక్ట్ యాప్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏపీఐని యూజ్ చేసుకోవాలంటే ఐ హావ్ టు కాపీ దిస్ ఏపీఐ. సో కాపింగ్ దిస్ ఏపీఐ. సో ఈ ఏపీఐని మనం ప్రాజెక్ట్లో ఎలా కాల్ చేస్తాం, యూజువల్గా ఒక ఏపీఐని కాల్ చేయాలంటే వీ యూస్ టు యూజ్ అండ్ యూస్ ఎఫెక్ట్. సో యూస్ ఎఫెక్ట్ ద్వారానే మనం ఎప్పుడు ఎక్కువగా ఏపీఐ కాల్స్ అనేది ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాం. సో ఐమ్ యూజింగ్ ద సేమ్ యూస్ ఎఫెక్ట్. సో యూస్ ఎఫెక్ట్ యూజువల్లీ టేక్ అన్ టూ ఆర్గ్యుమెంట్స్, వన్ ఈజ్ అన్ యారో ఫంక్షన్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ అన్ డిపెండెన్సీ. సో ఈ డిపెండెన్సీలో ఏమి ఇస్తామో ఆ డిపెండెన్సీని డిపెండ్ అయ్యి మన యొక్క ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిన యారో ఫంక్షన్ అనేది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో ఒకవేళ ఈ డిపెండెన్సీలో ఏమి ఇవ్వకపోతే అవర్ యూస్ ఎఫెక్ట్ విల్ రెండర్ ఓన్లీ వన్ టైం. ఓకే, ఆల్రైట్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఫిచ్ ఫంక్షనాలిటీ ఇస్తున్నాను. ఫిచ్ ఫంక్షనాలిటీ ద్వారా నేను ఏపీఐ డేటా గెట్ చేసుకోబోతున్నాను, అండ్ దెన్ గెట్ చేసుకున్న డేటాని వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు అన్ జేసాన్. ఒక జేసాన్గా కన్వర్ట్ చేసుకుంటాను. ఓకే, సో వై బికాస్ ఆఫ్ మనం జేసాన్ కన్వర్ట్ చేసుకుంటేనే మనం ప్రాపర్గా టేబుల్లో పాపులేట్ చేయగలుగుతాం అన్నట్టు. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఆఫ్టర్ కన్వర్టింగ్ ద జేసాన్ డేటా నేను కన్సోల్ లాక్ చేయాలనుకుంటున్నాను, లైక్ జేసాన్ డేటా that we're going to get after converting to the JSON, I'm going to do the console log. Excuse me. That's it, guys. So, if I'm saving just now, I'm going back to the browser. So, seems to be like no errors and no warnings. Console lo chuddam, manaki ippudu ganaka proper ga mana yokka data sanni kuda populate ayi console lo chudagaligithe, then our API is working good. వావ్, వీ గాట్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అయితే పాపులేట్ అయింది. ఈ ఆబ్జెక్ట్లో వీ క్యాన్ ఏబుల్ టు సీ దట్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే కేస్ టైమ్ సీరీస్, అండ్ సెకండ్ వన్ ఇస్ స్టేట్ వైజ్, అండ్ థర్డ్ వన్ ఇస్ టెస్టెడ్. సో మనకి కావాల్సింది ఏంటి, స్టేట్ వైజ్గా మనం ఇంటిగ్రేట్ చేయాలి కదా. సో మనకి స్టేట్ వైజ్ సంబంధించిన డేటాస్ మాత్రం గెట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. దానికోసం ఏం యూజ్ చేయాలి, జేసాన్ డాట్ డేటా డాట్ స్టేట్ వైజ్, సింపుల్. ఐఎమ్ సేవింగ్ నౌ, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. Can you see this? This time I got entire JSON data of COVID-19 around all the states of India. So, India lo ne anni state ki sambandhinchina details anedi manaku proper ga
మన యొక్క కన్సోల్లో పాపులేట్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఈ డేటాని అన్ని అన్నింటిని కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం టేబుల్లో రెండర్ చేయాలన్నట్టు, వెరీ సింపుల్. ఓకే, సో టేబుల్లో ఎలా రెండర్ చేస్తాం మనం, దానికంటే ముందు మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ అన్ యూస్ స్టేట్ యూస్ చేసి నేను ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ద నేమ్ కాల్డ్ డేటా. బై డిఫాల్ట్ ఎంటీఆర్ఏ. ఓకే, సో ఇప్పుడు మనం డేటా అనే వేరియబుల్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు గెట్ ద డేటా, వీ కెన్ ఏబుల్ టు యూటిలైజ్ ద డేటా. అండ్ సెట్ డేటా ద్వారా మనం డేటా అనే వేరియబుల్కి డేటాని రీసెట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో నేను సెట్ డేటా యూస్ చేస్తున్నాను ఇక్కడ. అనుకోని యూస్ లైక్ సెట్ డేటా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ టైం మన అప్లికేషన్ రిటర్న్ అయిన వెంటనే యూస్ ఎఫెక్ట్ ద్వారా మన యొక్క ఎంటైర్ ఏపీఐ డేటా గెట్ చేసుకొని సెట్ డేటా అనే ఒక అట్రిబ్యూట్ ద్వారా మన యొక్క డేటాకి వాల్యూస్ అన్ని రియాక్షన్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, అండ్ దెన్ వీ కెన్ ఏబుల్ టు పాపులేట్ ఆల్ దోస్ డేటా ఇన్ అవర్ బాడీ ట్యాగ్. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు మనకి ఎలానో మన యొక్క డేటా అనే వేరియబుల్కి మన యొక్క ఎంటైర్ జేసాన్ డేటాని అసైన్ చేసేసుకున్నాం. అండ్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ అన్ అ బాడీ ట్యాగ్ హియర్. ఓకే, ఐ మీన్ బాడీ ట్యాగ్లో మనం టేబుల్ని డెవలప్ చేయడమే ఇంకా ఆలస్యం. సో విల్ గెట్ స్టార్ట్ నౌ. సో ఐఎమ్ క్రియేటింగ్ అన్ టేబుల్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్రియేట్ ద టేబుల్. సో టేబుల్లో వీ షుల్ హ్యావ్ టూ డిఫరెంట్ పొజిషన్స్. వన్ ఇస్ అన్ టేబుల్ హెడ్ అండ్ ద టేబుల్ బాడీ. సో టేబుల్ హెడ్ వీ హీన్ డిక్లేర్డ్ నౌ అండ్ దెన్ టేబుల్ బాడీ. ఆల్ రైట్. సో టేబుల్ హెడ్లో వీ గోన్ హ్యావ్ అన్ ఫ్యూ కైండ్ ఆఫ్ హెడ్డింగ్స్. ఈ విధంగా కొన్ని హెడ్డింగ్స్ తీసుకోవాలా, లైక్ స్టేట్ అండ్ దెన్ కోవిడ్ 19 కన్ఫర్మ్ కేసెస్ అండ్ రికవరీ. సో ఈ పర్టికులర్ హెడ్డింగ్స్ అన్ని కూడా మనం ప్రాపర్గా పాపులేట్ చేసుకుందాం. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ర్యాప్ అండర్ టేబుల్ రికార్డ్. సో రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ అన్ హెడ్ ట్యాగ్. సో సిన్స్ వీఆర్ ట్రయింగ్ టు పాపులేట్ ఆల్ దోస్ డేటా ఇన్ హెడ్డింగ్, సో టేబుల్ హెడ్డింగ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు యూజ్ అన్ టీహెచ్. ఫర్ ద టేబుల్ బాడీ వీ హ్యావ్ టు యూజ్ అ టీడీ, ఐ మీన్ టేబుల్ డేటా. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేయబోయేది ఫస్ట్ స్టేట్స్, అండ్ దెన్ వీ గోనా యూస్ లైక్ కన్ఫర్మ్ కేసెస్ కన్ఫర్మ్, అండ్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ అన్ రికవరీ, ఐ మీన్ రికవర్డ్ ఆర్ రికవరీ. ఓకే, రికవర్డ్ అండ్ దెన్ డెత్స్, ఎక్స్క్యూజ్ మీ, అండ్ దెన్ యాక్టివ్ కేసెస్ అండ్ ద లాస్ట్ అప్డేట్. ఓకే, దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు టేబుల్ హెడర్ అయితే క్రియేట్ చేస్తాం అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ద బాడీ. సో బాడీలో మనం ఏం రిటర్న్ చేస్తాం, యూజువల్గా వీ విల్ రిటర్న్ అవర్ ద హోల్ కంటెంట్ ఆఫ్ జేసాన్ డేటా. మనం ఏపీఐ ద్వారా గెట్ చేసుకున్న డేటాని మన బాడీలో రిటర్న్ చేస్తాం అన్నట్టు, సింపుల్. డేటా వేరియబుల్లోని ఇండివిజువల్ స్టేట్ ఆబ్జెక్ట్స్ని మనం హైలైట్ చేసి బ్రౌజర్లో ప్రింట్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ అన్ మ్యాపింగ్ ఫంక్షనాలిటీ. ఓకే, సో ఐమ్ గోనా యూస్ ద సేమ్ హియర్. సో డేటాలో ఉండే ఒక్కొక్క ఇండివిజువల్ స్టేట్ ఆబ్జెక్ట్ని హైలైట్ చేసి ఐటెం అనే ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఐటమ్ అనే వేరియబుల్ ఏంటి, ఒక ఇండివిజువల్ స్టేట్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, సో అలా హైలైట్ అయ్యే ఒక్కొక్క ఇండివిజువల్ స్టేట్ ఆబ్జెక్ట్ని కూడా వీఆర్ ట్రయింగ్ టు రిటర్న్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ విత్ ఇండివిజువల్ అట్రిబ్యూట్స్. సో ఒక్కొక్క స్టేట్కి ఏ అట్రిబ్యూట్స్ ఉంటాయి, సో కన్ఫర్మ్ కేసెస్ రికవరీ కేసెస్ అండ్ డెత్ కేసెస్ అట్ ప్రెసెంట్ యాక్టివ్ కేసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఒక్కొక్క స్టేట్ యొక్క ఆబ్జెక్ట్స్కి. సో వాటి అన్నింటిని కూడా వీఆర్ ట్రయింగ్ టు రిటర్న్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ రో. ఓకే, ఐఎమ్ సేవింగ్ నౌ, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ప్రాసెసర్. వావ్, వీ గాట్ ఇట్. సో మనకి మన యొక్క ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ యొక్క స్టేట్ వాల్యూస్ అన్ని కూడా మనకి ప్రాపర్గా డిస్ప్లే అవుతున్నాయి, కానీ మనకి ఈ ఫార్మాట్లో ఉండకూడదు కదా. సో వి నీడ్ అండ్ డైనమిక్ ఫార్మాట్ లైక్ కలరింగ్ అండ్ ప్రాపర్ స్టైలింగ్తో మనకి కావాలి. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను రియాక్ట్ బూస్టాప్ అయితే యూస్ చేస్తున్నాను గాయస్. సో అదే రియాక్ట్ బూస్టాప్ని మన యొక్క ప్రాజెక్ట్లో కూడా ఇప్పుడు యూస్ చేసుకుందాం. నేను ఆల్రెడీ రియాక్ట్ బూస్టాప్ యొక్క సీడిఎన్ని index.html యాడ్ చేసుకున్నాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే రియాక్ట్ బూస్టాప్ని ఎలా యూస్ చేయాలో తెలియకపోతే నేను దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను గాయస్, ప్లీజ్ దాన్ని ఒకసారి చూడండి. మీకు చాలా క్లియర్ అండ్ నీట్గా అండర్స్టాండ్ అయిపోతుంది లైక్ ఒక బూస్టాప్ సీడిఎన్ని మన యొక్క రియాక్ట్ చేసే ప్రాజెక్ట్లో ఎలా యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా దానికి సంబంధించిన క్లాసెస్ని యూస్ చేసుకోబోతున్నాను. ఫర్ ద టేబుల్ ఐఎమ్ గోన్ యూస్ లైక్ హియర్ క్లాస్ నేమ్, ఎక్స్క్యూజ్ మీ, దిస్ అ క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు టేబుల్. ఓకే, ఐఎమ్ సేవింగ్ నౌ, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్, ఐఎమ్ రిఫ్రెషింగ్ నౌ. వావ్, వి గాట్ ఇట్. కానీ మనకి హెడర్ అనేది ఒక డార్క్ థీమ్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫర్ దాట్ హెడర్ ట్యాగ్ మాత్రం విల్ ట్రై టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ కలరింగ్ దట్ కాల్డ్ అస్ అన్ టీ హెడ్ డార్క్ అండ్ సేవింగ్. బట్ ఇట్స్ నాట్ గెటింగ్ రిఫ్లెక్టెడ్, డిడ్ యూ మిస్టేక్? ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, ఐమ్ సేవింగ్ నా.
వావ్ రికార్డెడ్ సో యాజ్ ఇట్ ఈస్ మన యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎలా ఉందో అలానే మన యొక్క ప్రాజెక్ట్ కూడా ఉంది చూడండి. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ గాయస్, మనం ఒక ఏపీఐని గెట్ చేసుకున్నాం, ఆ గెట్ చేసుకున్న ఏపీఐని మన యొక్క మ్యాపింగ్ ఫంక్షనాలిటీ యూస్ చేసి రెండర్ చేస్తున్నాం అన్నట్టు బాడీ ట్యాగ్లో, ఐ మీన్ టేబుల్ యొక్క బాడీ ట్యాగ్లో. ఓకే, సో ఇదే అప్లికేషన్ని మీరు లైవ్గా రన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఫైర్ బేస్లో హోస్ట్ చేయండి. సో ఫైర్ బేస్లో ఎలా హోస్ట్ చేయాలి తెలియకపోతే దాని గురించి కూడా నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, లైక్ హౌ టు డిప్లాయ్ అవర్ రియాక్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఫైర్ బేస్ అనేసి. సో మీరు దాన్ని చూసి ఈ మీ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తే మీరు ఇంకోసారి గవర్నమెంట్ వెబ్సైట్స్ని వేటిని మనం ఒక ఇండివిజువల్ COVID-19 tracker India.org అని ఉంది కదా, ఆ వెబ్సైట్ని మనం రిఫ్రెష్ చేసి చూడాల్సిన అవసరం లేదు, మన యొక్క రియాక్ట్ ప్రాజెక్ట్ని మనం లైవ్గా చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే గాయస్, సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గిట్హబ్లో అప్లోడ్ చేసిన తర్వాత. ఆల్రెడీ గాయస్ మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు డిస్క్రిప్షన్ ఐ మీన్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఐ విల్ రిప్లై ఇన్స్టెంట్లీ. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్ గాయస్. సీ దెన్ బెటర్ కాన్సెప్ట్.